హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మీ ముందుకి నేను మరి ఒక కొత్త స్టోరీ చెప్పడానికి వచ్చేసాను. ఈ స్టోరీ నేర్చుకుని ముందు ఇచ్చిన ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధాత్మ తండ్రి, మీకే వందనాలు ప్రభు. ఇచ్చిన సమయం కొరకు వందనాలు ప్రభు. ప్రభు, నేను చెప్పే స్టోరీలో తండ్రి మీరు ఉండండి, ఆశీర్వదించండి. మీద పరిశుద్ధమైన నామములు వచ్చున్నాం తండ్రి, ఆమేన్. సరే పిల్లలు, నేను ఒక ఆల్మోస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ మరి మీకు 10 కమాండ్మెంట్ స్టోరీ చెప్పడం జరిగింది. ఎవరైనా చూడకపోతే మీరు చెక్ చేయొచ్చు. సరే, అయితే మరి 10 కమాండ్మెంట్స్లో మరి అన్ని కమాండ్మెంట్స్ చెప్పాం కదా తండ్రి. మరి ఆ రోజుల్లో ఏమి రాసి ఇచ్చారనేది ఇప్పుడు మనకి బైబిల్లో అన్నీ రాసున్నాయి కదా. ఇప్పుడు మన అది మనం తప్పకుండా మనం నేర్చుకోవాలి. అలాగే మరి ఈ మనం సో అవన్నీ ఎలా జాగ్రత్తగా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సండే స్కూల్ పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఇవి నేర్చుకోవాలి, గుర్తుంచుకోవాలన్నమాట. సో నేను కొన్ని పాయింట్స్ తీసుకొని ఒక స్టోరీ కింద మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి నీ దేవుడైన యెహోవాను నేనే అంటున్నారు కదా. కానీ హిందూస్ వాళ్ళు వాళ్ళందరూ ఎలా అంటారంటే అందరు దేవుళ్ళు ఒక్కడే అంటారు. కానీ పిల్లలు మరి వాళ్ళ దేవుళ్ళు ఎవరైనా కూడా మాట్లాడతారా? అసలు వింటారా? చూస్తారా? ఏమైనా పలుకుతారా? లేదు, ఎవ్వరూ కూడా పలకరు, వినరు, చూడరు, ఏమి మాట్లాడరు. అలాగే కానీ మన తండ్రి మాత్రం మరి ప్రార్థన చేసిన వెంటనే పలుకుతారు, ఆన్సర్ అనేది ఇస్తారు. అవునా కాదా పిల్లలు? కదా, ఆ డిఫరెన్స్ మనం ఎప్పుడు చూసుకోవాలి. ఎవరైనా అడిగితే మనం చెప్పేటట్టుగా ఉండాలన్నమాట. అలాగే పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ, ఎండు దేని రూపమునైనను విగ్రహమైనను నీవు చేసుకొనకూడదు, వాటిని సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అంటున్నారు కదా. అంటే ఏంటమ్మా, మరి చాలామంది ఏంటంటే విగ్రహం దగ్గరున్న పూజకు సంబంధించినవి ఏవోటి పెడుతూ ఉంటారు కదా, అవి చిన్నపిల్లలు తెలియక తీసుకుంటూ ఉంటారు. కానీ మనకి పదాజ్ఞల్లో ఏంటంటే అలాంటివి మనము తీసుకోకూడదు, అలాంటివి తినకూడదు. అంటే మనము కూడా వాటిని ఆ దేవుణ్ణి మనం పూజ చేస్తున్నట్టు లెక్క అన్నమాట. సో అందుకని అలాంటి దగ్గరకు మనం వెళ్ళకూడదు. ఎవరైనా మన ఫ్రెండ్స్ ఆఫర్ చేసినా కూడా ముందుగానే చెప్పాలి, సారీ ఏమనుకోవద్దు, నేను ఇది తినలేను, ఇది తినకూడదని మా మమ్మీ డాడీ చెప్పారు, లేకపోతే మా సండే స్కూల్ టీచర్ చెప్పారు అని మనము ధైర్యంగా చెప్పేటట్టు ఉండగలం. మన పొరపాటును తిన్నామనుకోండి, అది మనము కూడా ఆ గాడ్ని మనం పూజ చేస్తున్నట్టు అనమాట. అది మరి అది కూడా పాపమే కదా. ఇలాగ మనకి ఆజ్ఞలు చాలా ఉన్నాయన్నమాట. ఇలాగ మరి తల్లిదండ్రులు సన్మానింపుము అని, తల్లిదండ్రులు సన్మానింపుము అంటే తల్లిదండ్రుల్ని గౌరవంగా మనము చూసుకోవాలి. చాలామంది కొంతమంది అంటే ఈ ఆజ్ఞలు తెలియలేని వాళ్ళు చాలా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. అమ్మతో ఇష్టానుసారంగా మాట్లాడతారు, నాన్నతో ఇష్టానుసారంగా మాట్లాడతారు. అది చాలా 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 తప్పు. అది మరి నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపుము అని అంటే ఏంటంటే లవ్ యువర్ నేబర్. లవ్ యువర్ నేబర్ అంటే మనము పక్కన వాళ్ళని ఎలా అంటే ఆదరించాలి. ప్రేమించడం అంటే లవ్ చేయండి అని కాదు, ఆదరించాలి. వాళ్ళు ఏమైనా ఆపదల్లో ఉన్నప్పుడు మనము వాళ్ళకి సహాయం చేయాలి. మరి తండ్రి మన కోసము ఎలా ఆయన చేశారో మనకు తోచినంత, మనము చేయగలిగినంత మనము వాళ్ళకి సహాయం చేసేటట్టుగా ఉండాలి. అప్పుడు వాళ్ళు అనుకోవాలి, అబ్బా నిజంగా వీళ్ళు నిజంగా క్రిస్టియన్స్ అంటే ఇలా ఉంటారా, తండ్రిని నమ్ముకున్న వాళ్ళు ఇలా ఉంటారా అని వాళ్ళు అని మన కోసము అనుకోవాలన్నమాట. అలాగా నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం పలుకోకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశించకూడదు. ఇలా ఎన్నో ఆజ్ఞలు మనకు ఉన్నాయి కదా. అయితే ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. అయితే ఒక ఊరిలో ఒక బాబు ఉన్నాడట. ఆ బాబు ఎలాగంటే ఒక 7th క్లాస్ ఎంతో చదువుతూ ఉండొచ్చు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి ఏంటంటే మరి క్రైస్తవుడే, కానీ అతనికి చర్చ తెలియదు, బైబిల్ వాక్యం అంటే తెలియదు, పదాజ్ఞలు అంటే ఏమీ తెలియదు. తండ్రి చనిపోయాడు, తల్లి మాత్రం ఉంది, తల్లి కూడా ఎప్పుడు ఏమి చెప్పటానికి తను ఇష్టపడలేదన్నమాట. వాడు ఎలాగంటే ఇలాగే అందరు దేవుళ్ళ దగ్గరికి వెళ్తాడు, ఎవరు ఏది పెడితే అది తినేస్తాడు. అదేంటి, ఆ టైంలో వాళ్ళతో ఏమైనా డ్యాన్సులు వేయాలంటే ఇలా కట్టుకొని
బొట్లు పెట్టుకొని చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. ఇలాగా ఒక్కటింటి ఎన్నో పాపము, నిజంగా ఒక 10 కమాండ్స్ ఒక్క కమాండ్మెంట్ కూడా అతను పాటించేవాడు కాదనమాట. అయితే ఆ అబ్బాయి 7th క్లాస్ నుంచి ఏంటంటే ఏం స్టార్ట్ చేశాడంటే అబద్ధాలు చెప్పటం, దొంగతనాలు చేయటం, ఇలా ఇంకా ఎన్నెన్నో. అయితే స్టార్టింగ్ విత్ అబద్ధం అని అనుకుంటే ఫస్ట్ ఏంటంటే మరి స్కూల్కి వెళ్ళటం మానేశాడు పూర్తిగా. అలాగని వాళ్ళ అమ్మ కూడా అరే ఎందుకురా వెళ్ళట్లేదు నువ్వు స్కూల్కి అని కూడా వాళ్ళ అమ్మ తిట్టలేదు. పోనీలే మనీలేరా నీకు ఇష్టం నీకు ఏది కావాలంటే అది చెయ్యంటే ఆ పిల్లవాడు అబద్ధాలు చెప్పటం నేర్చాడు. ఎవరి దగ్గర అబద్ధం చెప్పటం, ఏదోటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్ళటము, ఇలా ఇలా జరుగుతుండగా అయితే ఒకరోజు వాళ్ళమ్మ కోసము ఇవి బ్యాంగిల్స్ అదేమంటారు బళ్ళు మీద అమ్ముతారు కదా రకరకాలవి క్లిప్స్ అని చెప్పేసి అని జడలకు సంబంధించినవి కానీ దువ్వెన్లు కానీ ఇలాంటివి, అయితే వాళ్ళ అమ్మ కోసము తనకి కావాల్సిన వస్తువులన్నీ కూడా తను దొంగతనం చేసుకొని ఇంటికి వెళ్ళాడట. ఇంటికి వెళ్ళి అన్నీ తీసుకొని వాళ్ళ అమ్మకి ఇచ్చినప్పుడు వాళ్ళమ్మ చాలా సంతోషపడిందంట. అబ్బా ఎంత బాగా ఉరి నాకు కావాల్సిన వస్తువులన్నీ తెచ్చావరా అని అన్నారు. కానీ ఎక్కడి నుంచి తెచ్చావు, ఎవరిచ్చారు, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పేసి అని వాళ్ళమ్మ ప్రశ్నించలేదట, ఏమనలేదట. తెచ్చిన వస్తువులు చూసి మాత్రం చాలా ఆనందపడి అయ్యో నాకు ఇవి లేవు నాకు అవి లేవు అబ్బా ఎన్ని తీసుకొచ్చాడు అమ్మో నా కొడుకు బంగారం అని అనుకుందంట. అలా వాడు మెల్లగా వాటితో మొదలుపెట్టి షాప్స్కి కూడా వెళ్ళి మెల్లగా ఏంటంటే ఏమైనా పప్పులు ఉప్పులు అంటే అతను ఏమైనా లోపల పనిచేస్తుంటుంటే కొంచెం తీసి బ్యాగ్లో వేసుకోవటం, ఇలాగా నెక్స్ట్ డ్రెస్సెస్ ఏమైనా ఉంటే ఆ షాపింగ్ కార్ట్లకి వెళ్ళి ఏదో ఒకటి తీసి లోపల వేసేసుకోవటం ఇలా జరుగుతూ వాళ్ళ అమ్మ కోసం వాడి కోసం తెచ్చుకుంటూ ఇలా ఇలా ఏంటంటే పాపం అనేది వాడిలో ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. ఇలా ఏంటంటే నెక్స్ట్ డబ్బులు ఇంటి నిండా ఇంకా వాళ్ళ అమ్మ ఏంటంటే డబ్బులు వస్తున్నాయి నా కొడుకు దొంగతనం చేసి తీసుకొస్తున్నాడు వెరీ వెరీ హ్యాపీ అని చెప్పి తను తెలిసి కూడా తను కూడా పాపము చేస్తూ కొడుకు కూడా పాపంలో మునిగిపోతూ ఎన్నో రకాలు ఇవన్నీ చేస్తూ ఇల్లంతా కూడా చక్క సామాన్లతోటి బాగానే నింపేశాడు, అంతా బాగానే ఉంది. అయితే ఒకరోజు ఒక అతన్ని ఏంటంటే దొంగతనం చేస్తుంటే చాలా ఎక్కువ అనమాట, సూట్ కేసు నిండా డబ్బులు ఉంటే ఆ సూట్ కేసు కొట్టేద్దామనే లోపు అతను వెంటనే తిరిగి పోలీసులు అతను కొట్టి పోలీసులు కంప్లైంట్ ఇద్దామంటాడుకి వెనకాల నుంచి కత్తి తీసి ఏం చేశాడంట పొట్టలో పొడి చేశాడట. పొట్టలో పొడి చేయగానే ఏమైందంటే అతను అలా స్పృహ తప్పి పడిపోయాడంటే ఈలోపు పోలీసులు రాగానే అతన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయి జైల్లో పెట్టేశారంట. ఈ పొడిచిన అతన్ని తీసుకొని హాస్పిటల్లో పెట్టారట. అయితే అలా చేసేటప్పటికి ఏమైందంటే అతను బ్రతికితే ఇతనికి ఏంటంటే 14 ఏళ్ళు జైలు శిక్ష వేస్తాము, లేదంటే మాత్రం ఉరి శిక్షే అని చెప్పేసి అన్నారు, అంటే హ్యాంగ్ చేసేస్తారన్నమాట. అయితే ఏమైందంటే పాప అతను మరి చావు బతుకుల్లో ఉండి ఉండి లాస్ట్ మినిట్ వరకు కొట్టుకుంటూ ఆఫ్టర్ 1 డే పొడిచిన అతను చనిపోవటం జరిగింది. ఇంకా చనిపోయాడు అనేటప్పటికి ఒక 1 వీక్ తర్వాత మరి అతను ఆ పిల్లవాడిని హ్యాంగ్ చేయడానికి రెడీ అయిపోయారు. అయితే బాబు నీకేమైనా ఆఖరి కోరిక ఉందా అని అంటే మా అమ్మను ఒకసారి చూడాలని ఉంది, మా అమ్మని పిలవండి మా అమ్మతో ఒకసారి మాట్లాడాలని ఉంది అని అంటప్పటికి వాళ్ళ అమ్మ వచ్చిందంట. బాబా 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 నీకు ఎలాంటి పరిస్థితి వచ్చింది బాబా, అయ్యో ఎందుకు బాబా ఇలా జరిగింది అని చాలా ఏడుస్తూ రోధిస్తూ చాలా చేసిందంట, చాలా చేసింది. అయితే వాళ్ళ అబ్బాయి దగ్గరికి పిలిచి అమ్మా ఇటు ఒకసారి దగ్గరికైనా నీ చెవు పెట్టు నా దగ్గర అన్నాడట. అయితే ఏంటి నాయన ఏమైనా చెప్పు అని చెప్పి ఇలా చెవు మూతి దగ్గర పెట్టేటప్పటికి చెవు కరికేశాడంట. కరిసేసినప్పటికి బ్లడ్ వచ్చిందంట. ఎందుకు నాన్న ఇలా కరిసావు, నేనేం చేశాను రా ఎందుకు రా కరిసావు అంటే నువ్వు ఆనాడే నేను మొదటిసారి దొంగతనం చేసుకొని వచ్చి అమ్మా ఇదిగో క్లిప్పులు ఇదిగో గాజులు ఇదిగో దువ్వులు ఇవన్నీ తెచ్చినప్పుడు ఆహా నా కొడుకు ఎంత బాగా తెచ్చాడని అనుకున్నావు కానీ ఇవి నీకెక్కడి నుంచి వచ్చాయి, నీకు డబ్బులు ఎక్కడివి, ఎక్కడి నుంచి నువ్వు దొంగ నుంచి తీసుకొచ్చాను, ఒక మాట అడుగుంటే నాకు ఈరోజు ఈ స్థితి రాకపోను కదమ్మా అని చెప్పేసి అని అన్నాడంట. మరి నాకు ఒక ఆజ్ఞ కూడా నాకు తెలియదు కదమ్మా, చర్చికి మనం వెళ్తామని తెలుసు నీకు కానీ నన్ను తీసుకెళ్ళకే కదమ్మా నేను ఇలాగ అయిపోయానని చెప్పేసి ఆ అబ్బాయి చాలా బాధపడ్డాడంట. పోనీలేమ్మా నాకు ఇటువంటి పరిస్థితి రావటం మంచిదే అని అనుకున్నాడట. అనుకొని మరి వాళ్ళ అమ్మ అన్నదంట అవును బాబు నేను చేసిన తప్పే బాబు అని. ఇప్పుడు తప్పైనా కూడా ఏం చేయగలవు, కొడుకు ఉరి శిక్షతో చనిపోతున్నాడు, ఇంకా తల్లి ఏం చేయగలదు, తల్లి రోధిస్తూ మాత్రమే ఉండగలదనమాట. చూసారా పిల్లలు, మరి 10 ఆజ్ఞలు అబ్బాయి ఒక్క ఆజ్ఞ కూడా పాటించలేదే, అన్నీ కూడా ఆజ్ఞ
ఆజ్ఞాతిక్రమమే పాపము. అంటే ఆజ్ఞని మనము దాన్ని ఆజ్ఞని సరిగ్గా పాటించకపోయినది మనము పాపము కిందే లెక్క కదా పిల్లలు. ఏమైంది, ఉట్టిన అబ్బాయి చిన్న వయసులోనే ఉరి తోటి చనిపోయాడు. చూసారా, అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల క్రమశిక్షణలో పెట్టకపోతే అదెవరికంటే మమ్మీ డాడీకే పాపం అన్నమాట. పిల్లలు సండే స్కూల్ టీచర్స్ దగ్గర చాలా బాగా మీరు నేర్చుకోవాలి. ప్రతి ఆజ్ఞ కూడా మనకి గుర్తు ఉండాలి, ప్రతి క్షణం కూడా మనకి గుర్తు ఉండాలి, నేర్చుకోవాలి, చెప్తూ ఉండాలి. నాన్న ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు, ఇది తప్పు, ఇది పాపము అని మనము చెప్పాలన్నమాట. ఆఖరికి అటువంటి పరిస్థితి, అతనికి వచ్చిన పరిస్థితి మనకి ఎప్పుడు రాకూడదు అనమాట. బాగుందా పిల్లలు ఈ స్టోరీ? చాలా బాగుంటుంది. చక్కగా మీరు ఇది ఒక్కసారి ఇది నేను చెప్పింది మళ్ళీ మళ్ళీ వినండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.